చాలా డల్గా ఉన్నా ఆ ఏం లేదు కార్తీక్ ఈ రోజు రాసిఫలాలు చదివాను అందుకే కొంచెం టెన్షన్ గా ఉంది దానికి ఎందుకు టెన్షన్ అవడం అది నా రాసికల వారికి లవ్ ఫెయిల్యూర్ అని రాసింది అవునా నేను లక్కీ నా రాసిఫలాల్లో లవ్ సక్సెస్ అని రాసింది అంటే నువ్వు కూడా వీటన్నిటిని నమ్ముతావా అలా అడిగేవేంటి అదే నా ఫేవరెట్ సబ్జెక్ట్ అయితే నా చేయి చూసి చెప్పు ప్లీజ్ అంతే కదా రా అలా కూర్చొని నీ ఫ్యూచర్ మొత్తం చెప్పేస్తాను చేయి లైవ్ मनोड़ चपाड़ नी लव सक्सेस कादने इला चुड़ रविचंद्रन रेखा इकडनी इकड वरकू शारूख खांदी इकडनी इकड वरकू अरे रे कमलासन इकड़े आगेपया अंते कादु इला चुड़ चिरंजीवी इकड़ वेटिंग लिस्ट उन्नाडु निजमा नव चेसे कुर्राडु चपवा नूसावगा इक वाणि चूडक अंटे अंटे नेने स्मार्ट रेडी अन्नय पॉकेट की स्पॉट पेटावा वदना चाला अंदंगा उन्नाव फोटो फोटोना वदना इटु इटु वदना प्लीज इटु चूडु स्माइल वदना आ बैकग्राउंड बागुंदी अक्कडिकि रा तीस्ताना ए वेळ्ळु रा वदना रा ए रा कार्तिक चेयदुलो अम्मन चेप्तुन्नानु कदा अय्यो सरे अलागे उंडु రెడీ స్మైల్ ఓకే వదినా ప్లీజ్ స్మైల్ కార్తీక్ ఏం చేస్తున్నావు ఫోటో తీస్తున్నాను అన్నయ్య రే నేను ఓ ఫోటో తీస్తాను లైవరా ఇవ్వమంటుంటే ఇదిగో బాబు నువ్వే తీసుకో రాజీ కమ్ ఆన్ కమ్ ఆన్ ఇలా నిల్చో గుడ్ అది అనే 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 ఒక్క నిమిషం ఏమైందిరా దానిమే చేయవే అది వీడు వీడు ఫీల్ ఇప్పుడు తీసుకో నీ పెళ్ళో నీ ఇష్టం నా పెళ్ళో నాకే కదరా అందంగా కనపడాలి
చూద్దామని బయటకొచ్చాను. నాకే తెలియకుండా సమాధి వరకు వెళ్లిపోయాను. నాకు చాలా భయం వేసిందండి. తిరిగి వస్తున్నప్పుడు నన్ను ఎవరో పట్టుకున్నట్టు అనిపించింది. నేను బెదిరిపోయానండి. అంతేనా? ఈ మాత్రం దానికి భయపడతారా? అంతేనా అంటారేంటి? కాకపోతే ఏంటి, నీకింకా అర్థం కాలేదా? నువ్వు ఒక్కతివే ఉన్నావు కదా అని వాళ్ళిద్దరు నిన్ను ఆట పట్టిస్తున్నారు. ఏరి వాళ్ళిద్దరు? కాదండి, ఈ ఎస్టేట్ లో ఏదో ఉంది. ఇదంతా నీ బ్రహ్మరాజే. అయినా నువ్వు ఇంత సెన్సిటివ్ గా ఉండొచ్చా చెప్పు. ఒక పోలీస్ ఆఫీసర్ భార్య అయ్యుండి నువ్విలా భయపడచ్చా? నేనున్నానుగా. కమాన్ బీ బోల్డ్, చీర్ అప్, రారా. హలో. హలో హలో, నేనే రాజుని. హాయ్, ఎలా ఉన్నావు? ఏమిటి విశేషాలు? నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. వస్తావా? పర్సనల్ గానా? సరే, అలాగే వస్తాను. త్వరగా రా ప్లీజ్. షూర్, తప్పకుండా వస్తాను. బాయ్ బాయ్.
పోయిన వారం జర్నీ సినిమా చూశాను. వాట్ ఎ ట్రాజిక్ ఎండింగ్ కదా. మరి వాన సినిమా ఏంటి, అది ట్రాజిక్ ఎండింగ్. ప్రేమ కోసం అలా కూడా చేస్తారా? మరి లవ్ అంటే ఏమనుకుంటున్నా? ఇప్పుడు నువ్వు నన్ను లవ్ చేస్తున్నానని చెప్పు, నీ కోసం ఏమైనా చేస్తాను. అయితే ఇక్కడ నుంచి దూకు చూద్దాం. ఏ నీ లవ్ లో పడ్డాను, అలాంటిది ఇక్కడ నుంచి మళ్ళీ పడాలా? కాస్త ఆలోచించవే. నోను, నాకదేం తెలీదు. నీ లవ్ ని ప్రూవ్ చేసుకోవాలంటే నువ్వు ఇక్కడ నుంచి దూకాల్సిందే. ఈ అమ్మాయిలే ఇంత ప్రేమిస్తున్నానంటే చాలు, అది ఇది అంటూ ఏదో ఒక పరీక్ష పెడుతూనే ఉంటారు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆలోచన ఇప్పుడు చూడు. చూడక్క, ఊరికే సరదాగా మాట్లాడుకుంటుంటే ప్రేమ కోసం ఏదైనా చేస్తారని దూకేశాడు. ఏమైంది, ఏంటి గొడవ? కార్తీక్, కార్తీక్ నీళ్ళలో. ఏమైంది కార్తీక్? కార్తీక్ ఏంటిదంతా? అది కాదు, సరదాగా ఏదో చేయబోయి అదే సీరియస్ అయ్యుంటే ఏంటో మీరు మీ ఆటలు. ఎస్ సార్, ఎస్ సార్, ఓకే సార్. భయపడుతున్నావా? ఇప్పటికైనా అర్థమైందా? ఈ ప్రేమికుడు ఏక్దుజేకెళ్ళేలో కమల్ హాసన్ లా కాదు, ఇడియట్ లో అందరినీ అలరించిన మా హీరో రవితేజ లాంటి వాడు. నీ సంగతి చెప్తాను. వచ్చావా?